విధికర సమయంలో ప్రభు నారాధించ నిమిత్తమై కీర్తనల గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము కీర్తనల గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము మొదటి పన్నెండు వచనాలను మార్చి మార్చి చదువుకుందామండి కీర్తనల గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము మొదటి పన్నెండు వచనాలను కూడా మార్చి మార్చి చదువుకుందాం నీతి మంతులారా యహోవాను బట్టి ఆనందగానము చేయుడి స్థుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము తారతో యహోవాను స్థుతించుడి పది తంతుల స్వరమండలములతో ఆయన కీర్తించుడి ఆయన్ను గూర్చి నూతన కీర్తన పాడుడి ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి వాక్యం యథార్థమైనది ఆయన చేయునదంతయు నమ్మకమైనది ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు లోకము యహోవా కృపతో నిండి ఉన్నది ఓ వాక్కు చేత ఆకాశములు కలిగను ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వసమూహము కలిగెను సముద్ర జలములను రాసిగా కూర్చువాడు ఆయనే అగాధ జలములను కుట్లలో కూర్చువాడు ఆయనేకిందరూ యహోవాయిందో భయభక్తులు నిలపవలను భూలోకిని వాసులందరూ ఆయనకు విరవలను ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపడెను అంగీజన్ముల ఆలోచనలను యహోవా నిష్ యుద్ధపరచను జన్ ఆయన నిష్ఫలముగా చేయను యహోవ ఆలోచన సదాకాలము నిలుచును ఆయన సంకల్పములు తరతరములకు ఉండును తమకు దేవుడు గల జనులు దంగియ్యలేవు ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకుని జనులు దంగియ్యలేవు ప్రభు సహాయం నిమిత్తమై ప్రార్థన చేసుకుందామండి మా మాతండ్రి జం గలీగిన దేవ నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఉదయం కాలం నీ కృపా సింహాసనం దగ్గరకు రావడానికి మీ సన్నిధానంలో సాగిల పడి మిమ్మల్ని ఆరాధించడానికి కొరకే మీరు మమ్మల్ని సమకూర్చిన విధానం కొరకే నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఇంతవరకు పాటల ద్వారా మీ నామానికి మహిమపరచుకుంటూ వచ్చారు అందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఈ సమయంలో నీ వాక్యం చింతకు వస్తుంటుండగా ప్రభానిష్ప్రయోజకుడైన దాసుడుగా నీ ప్రజలు ఎదుట నిలబడుతూ ఉంటుండగా మీ చేతి నీడతో నన్ను కప్పండి ప్రభ నా నోట నీ మాటలు ఉంచండి దైవిక తలంపులను దయచేయము ప్రభా మీ యొక్క దయగల మరి తండ్రి కృపగల నీ యొక్క కార్యాన్ని మా మధ్యలో మీరే నెరవేర్చండి మీ ప్రజలు మిమ్మల్ని ఆత్మతో సత్యమతో ఆరాధించగలిగినట్లుగా మిమ్మల్ని ఘనపరచగలిగినట్లుగా మీ కార్యములను స్మరణ చేసుకుంటూ మిమ్మల్ని కీర్తించగలగలిగినట్లుగా ఈ సమయాన్ని మాకెంతో ప్రశస్తికరమైనదిగా చేయండి అనేకులను ప్రభా మీరే బలపరచండి ప్రభా ఈ సమయంలో మరి తండ్రి మమ్మల్ని అందరినీ మీకు కృపగల హస్తాలకు మరో పర్యాయం అప్పగించుకుంటూ వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభారి శ్రేష్టమైన నామ్న స్థుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా తండ్రి ఆమె మనం చదువుకున్న ఈ కీర్తన చాలా పరిచయమైనటువంటి కీర్తనే ఈ కీర్తన దావిదు రాశాడని అనేక మంది చెప్తూ ఉంటారు ఎందుకంటే ముప్పై రెండవ కీర్తనకు అది కంటిన్యూషన్గా ఉన్నట్లుగా కనబడుతూ ఉంటుంది ఎందుకంటే ముప్పై రెండవ కీర్తన ఆఖరి వచనంలో చూస్తే నీతిమంతులారా యహోవాను బట్టి సంతోషించుడి ఉల్లసించుడి యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానం చేయడని అక్కడ ముగించబడింది అదే మాటలతోటి మరలా ఆరంభించబడుతూ వస్తుంది మనము బాగా గమనిస్తే ఈ యొక్క కీర్తనల గ్రంథంలో ప్రతి కీర్తనకు కూడా పైన టైటిల్ ఉంటుంది మీరు గమనించండి అన్ని కీర్తనలకు టైటిల్ ఉంటుంది ఏదో ఒకటి పలానా దావీదు కీర్తననో లేకపోతే పలానా రాగం మీద రాయబడినటువంటి కీర్తననో ఏదో ఒక టైటిల్ ప్రతి కీర్తనకి ఉంటుంది కానీ కీర్తనలో నేను గమనించినంతవరకు ఒక నాలుగు కీర్తనలకు ఏ టైటిల్ లేదు అదేంటి అంటే మొదటి కీర్తన రెండవ కీర్తన పదవ కీర్తన ఈ ముప్పై మూడవ కీర్తనకు ఎలాంటి టైటిల్స్ లేవు ఇవి ఎలా ఉన్నాయంటే డైరెక్ట్గా ఆరంభించబడుతూ వచ్చాయి ఇక్కడ గమనిస్తే ఈ కీర్తన దావీదే రాశాడని ఆయన యొక్క శైలి లేకుంటే ఆ యొక్క వ్రాత యొక్క శైలిని బట్టి అనేక మంది భక్తులు చెబుతూ వస్తారు ఇక్కడ మనం గమనిస్తే ఈ కీర్తనను మరి కొన్ని భాగాలుగా విభజించుకుంటూ వస్తే మొదటి మూడు వచనాల్లో దేవుణ్ణి స్థుతించాలి అని చెప్తూ ఉన్నాడు నాలుగు ఐదు వచనాల్లో ఎందుకు స్థుతించాలి అనేది చెప్తూ ఉన్నాడు ఆరు నుంచి ఎనిమిది వచ్చిన తొమ్మిది వచనాల వరకు కూడా మనం గమనించి చూస్తే ఆయన మరి ఎలాగూ సృష్టిపై తన అధికారాన్ని కలిగి ఉన్నాడు ఎలాగూ తాన్ని నిర్వహిస్తూ ఉన్నాడు ఎలాగ నిర్వహించాడు అనేటువంటి విషయాలు అక్కడ రాయబడుతున్నాయి తొమ్మిది పది వచనాల్లో పది పది పదకొండు వచనాలు మనం గమనిస్తే ఆయన యొక్క ఆలోచనను జ్ఞాపకం చేయబడతా ఉంటుంది తర్వాత వచనం నుంచి ఆ క్రింది భాగానికి మనం వస్తే ఆయన మరి మానవుల్ని కనిపెట్టి చూస్తున్నటువంటి దేవుడుగా ఉంటాడు ఆ తర్వాత పదహారు పదిహేడు వచనాల్లో మనం గమనిస్తే ఏ మనిషి కూడా తన స్వంత బలాన్ని ఆధారం చేసుకుంటే నిలబడలేడు అన్న సంగతి అక్కడ తెలియపరచబడతా ఉంది ఆ క్రింది భాగానికి వస్తే ఆయన తన ప్రజలకు ఎంత దయగలిగిన వాడుగా ఎంత సమీపస్థుడుగా ఎలాగ తన ప్రజల విషయంలో మేలు చేసేటటువంటి వాడు అనేది ఈ కీర్తన కాడు ఆ కీర్తన గ్రంథంలో మరి వివరిస్తూ వచ్చాడు చూడండి మొదటి వచ్చినాన్ని కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ వ్రాయబడినటువంటి మాట నీతిమంతులారా యహోవాను బట్టి ఆనందగానం చేయాలి ఎవరు ఆనందగానం చేస్తారు చెప్పండి ఎవరు ఆనందగానం చేయగలరు నీతిమంతులు మాత్రమే ఆనందగానం చేస్తారు మిగతా వాళ్ళు ఒకవేళ వాళ్ళు చేస్తూ ఉండొచ్చేమో కానీ యహోవాను బట్టి వారి యొక్క మాటలు పైపై మాటలుగా ఉంటాయి వారి మాటలు మరి అంతరంగంలోంచి హృదయం లోతుల్లోంచి వచ్చేటటువంటి మాటలు కాదు కానీ అవి ఏంటంటే పెదవులతో పలికేటటువంటి మాటలుగా ఉంటాయి నేర్చుకున్నటువంటి మాటలుగా ఉంటాయి అయితే ఇక్కడ అంటున్నాడు నీతిమంతులు చేసేటటువంటిది ఎలా ఉంటుందంటే యహోవాను బట్ నీతిమంతులారా యహోవాను బట్టి ఆనందగానం నీతిమంతులే నిజంగా ఆనందగానం చేస్తారు ఎవరు నీతిమంతులు ఎవరు నీతిమంతులు ఎవరు నీతిమంతులు అంటే చూడండి రోమీలకు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము రోమీలకు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ అధ్యాయము తొమ్మిదవ ఆవచనము రోమీలకు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము తొమ్మిదవ ఆవచనము కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతి మంతులముగా తీర్చబడి ఎవరు నీతి మంతులు యస్సు ప్రవారి యొక్క రక్తము చేత కడగబడినటువంటి వారు ఎవరు నీతి మంతులు అంటే ఆయన రక్తము చేత కడగబడినటువంటి వారు ఇంకా మరింతగా వివరంగా చూసుకోవాలంటే చూడండి మొదటి యోహాన్ రాసినటువంటి పత్రిక ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచనము మొదటి యోహాన్ రాసినటువంటి పత్రిక ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచనము మన పాపములను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతి మంతుడు గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేస్తాడు ఏం చేస్తాడు ఆయన మనల్ని పవిత్రీకరిస్తూ ఉన్నాడు ఆయన రక్తం చేత ఆయన రక్తాన్ని బట్టి మనకు విమోచన కలుగుతూ ఉంది ఆయన రక్తాన్ని బట్టి మన పాపములు క్షమించబడతా ఉన్నాయి ఈ అనుభవం కలిగినటువంటి వాళ్ళు వాళ్ళు ఏం చేయగలుగుతారంటే ప్రభువుని ఆనందించగలుగుతారు ప్రభువులు ఆనందించగలుగుతారు ప్రభువును స్థుతించగలుగుతారు వారే ఆనందగానం చేసేటటువంటి వారిగా ఉంటారు నిజంగా మనం గమనించి చూస్తే ఎప్పుడైతే మనం ప్రభువుని ఆరాధిస్తూ ఉంటామో ఎప్పుడైతే మనం ప్రభువుని గనపరుస్తూ ఉంటామో ఎప్పుడైతే ప్రభుని మనం స్థుతిస్తూ ఉంటామో ఆయన చేసినటువంటి మేళ్లను బట్టి ఆయన మరి కీర్తిస్తూ ఉంటాము అప్పుడు మన మన విషయంలో జరిగేటటువంటిది ఒక మాట ఏంటంటే అక్కడ రాయబడినటువంటి మాట ముప్పై మూడవ కీర్తన రెండవ భాగంలోకి వస్తే స్థుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము ఏంటంట స్థుతి చేయుట ముప్పై మూడవ కీర్తన మొదటి వచ్చంలోనే రెండవ భాగంలో ఉంది ఏమనిందంటే స్థుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము చూడండి అక్కడ అంటే యథార్థవంతులకు అది ఎలా ఉంటుందంటే మరి శోభస్కరము నీతిమంతులకు అది ఎలా ఉంటుందంటే వారికి సౌందర్యాన్ని తీసుకుని వస్తుందంట ఇంగ్లీష్లో కమ్లీ అనే మాట వాడుతూ వచ్చాడు అంటే ఏంటంటే సౌందర్యం నీ జీవితానికి ఎలా వస్తుంది అంటే ప్రభువుని ఆనంద ఆరాధించడాన్ని బట్టి ప్రభునందు ఆనందించడాన్ని బట్టి ప్రభుని ఘనపరచడాన్ని బట్టి ప్రభుని స్థుతించడాన్ని బట్టి కాబట్టి ప్రభుని స్థుతించడానికి మన యాటిట్యూడ్ ఎలా ఉంటా ఉంది ప్రభుని నేను స్థుతించాలి ప్రభుని గనపరచాలి ప్రభుని ఆరాధించాలి అనేటువంటి ఆశతో ఆ మనస్సుతో వచ్చేటటువంటి వాళ్ళని ఏం చేస్తారంటే ప్రభు నిజంగా వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించేవాడిగా ఉంటాడు నిజంగా వారి జీవితాలను ఎలా మారుస్తా అంటే సుందరమయమైనటువంటి జీవితాలుగా వారి జీవితాలు సౌందర్యవంతమైనటువంటి జీవితాలుగా ప్రభు మార్చేటటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు ఇంకా కిందకి వస్తే చూడండి రెండు మూడు వర్షాల్లో అంటున్నాడు సితారాతో యహోవాను స్థుతించుడి పది తంతుల స్వరమండలములతో ఆయన కీర్తించుడి ఆయన్ని గూర్చి నూతన కీర్తన పాడు ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి ఇక్కడ చూస్తే ఆయన అంటున్నాడు ఏమంటున్నాడంటే సితారాతో యహోవాను స్థుతించండి ప్రభుని స్థుతించేటప్పుడు ఆయన ఏమంటున్నాడంటే ఆ రకాలైనటువంటి ఆ యొక్క ఇన్స్ట్రుమెంట్స్ తోటి పది తంతుల సితారాతో పది తంతుల మరి స్వరమండలములతో ఆయనను కీర్తించాలి ఉత్సాహధ్వని చేయాలంట బిగ్గరగా పాడాలంట చాలా సందర్భాల్లో మనం ఎలా పాడతామంటే చాలా నెమ్మదిగా పైన వాళ్ళు మాత్రమే పాడుకుంటారు అన్నట్లుగా చాలా నెమ్మదిగా పాడుకుంటాం మన స్వరం మనకే వినబడకుండా ఉండేట్లే కానీ అక్కడ అంటున్నాడు ఎలా కోరుతున్నాడంటే ఉత్సాహధ్వని చేయాల నేను ఊరంతా తెరిచి ప్రభువుని ఘనపరచాలి ఆరాధించాలి అలాగున నువ్వు పాడవలసిన వాడవుగా ఉంటావు చూడండి ఇక్కడ కిందికి వస్తే ఇప్పుడు ఎందుకు ఆయన గురించి పాడాలి అనే విషయానికి వస్తే ఇప్పుడు నాలుగు ఐదు వచనాల్లో చెప్తా ఉన్నాడు ఎందుకు ఆయన స్థుతించాలి ఎందుకు ఆయన స్థుతించాలి అంటే నాలుగో వచనంలో చెప్తున్నాడు వాక్యము ఎలాంటిదంట యథార్థమైనది రెండో మాట అంటున్నాడు ఆయన చేయనదంతయ నమ్మకమైనది కనుక ఈ కాల సమయంలో మనం ఆయన ఎందుకు స్తుతించాలి ఆయనకున్నటువంటి కొన్ని గుణలక్షణాలను ఈ కీర్తనలోంచి నుంచి మనము మరి మరి ధ్యానం చేసుకుంటా వద్దాం ఎందుకు అంటే ఆయన వాక్యాన్ని బట్టి మనం ఆయన స్థుతించవలసిన వారంగా ఉంటున్నాం యహోవా వాక్యం ఎలాంటిదంట యథార్థమైనది ఆయన వాక్యం ఎలాంటిది చెప్పండి యథార్థమైనది ఆ వాక్యం ఏం చేసిందంటే మన జీవితాల్లో గొప్ప కార్యాన్ని చేస్తూ వచ్చింది మన జీవితాలను రూపాంతరపరుస్తూ వచ్చింది ఒకనకప్పుడు ఈ మాటలు లేనటువంటి ప్రజలంగా ఈ మాటలు లేనటువంటి మరి లోకంలో ఉన్నటువంటి అన్యజనులుగా ఉంటున్నప్పుడు ఈ దేవుని వాక్యం మన దగ్గరికి వచ్చి మనల్ని ఏం చేసిందంటే రూపాంతరపరుస్తూ వచ్చింది ఇంకో మాటలో చెప్పుకోవాలంటే ఈ వాక్యం అంటే ఎవరో కాదు కానీ ఏసుక్రీస్తు ప్రవ్వారే ఈ వాక్యం అంటే ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రవ్వారే కాబట్టి ఉన్నటువంటి ఆ దేవుణ్ణి స్తుతించవలసిన వారంగా ఉంటా ఉన్నాం యోహాన్ స్వార్త ఒకటవ అధ్యాయము వచనాన్ని మనందరికీ బాగా తెలుసు ఆ మాటను ఒక పర్యాయము జ్ఞాపకం చేసుకుందాం రండి యోహాన్ సువార్త ఒకటవ అధ్యాయము ఒకటవా వచనము ఆదియందు వాక్యముండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను అది ఆయన యొద్ధ ఉండెను అది ఆయన అది ఆదియందు దేవుని యొద్ద ఉండెను సమస్తమును ఆయన మూలముగా కలిగెను ఇక్కడ గమనించి చూసినప్పుడు ఇక్కడ ఆదియందు వాక్యముండెను ఆ వాక్యం ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభారే చూడండి ఇప్పుడు ఆ వాక్యం అనేటటువంటి స్థానంలో ఒకసారి మనమందరము కూడా ఏసును పెట్టుకుని చదువుదాం వాక్య ఆదియందు ఉండెను చదువుదామా ఇప్పుడు ఒకసారి వాక్యం స్థానములో యేసును పెట్టుకుని మొదటి రెండు వచనాలను కూడా మనం ఒకసారి చదువుకుందాం ఆదియందు ఉండెను ఏసు దేవుని యొద్ద ఉండెను ఏసు దేవుడై ఉండెను ఏసు ఆదియందు దేవుని యొద్ద ఉండెను సమస్తము ఏసు మూలముగా కలిగెను ఎవరి వలన కలిగినాయండి వాక్యమయ్యున్నటువంటి యేసు క్రీస్తు మూలంగా ఈ సమస్తము కూడా కలుగుతూ వచ్చింది ఈ వాక్యం ఏం చేస్తూ ఉందంటే మానవుల్ని తెప్పల్ల చేస్తూ ఉంది ఈ వాక్యం మానవుల్ని పవిత్రపరుస్తూ ఉంది ఈ మా వాక్యం మానవుల్ని శుద్ధి చేస్తూ వచ్చింది నా జీవితంలో మన జీవితాల్లో ఈ వాక్యం ఏం చేసిందంటే మనల్ని పవిత్రీకరించుతా వచ్చింది అందుకనే కదా ఒక మాట యేసు క్రీస్తు ప్రవారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక మాట చెప్తూ వచ్చాడు యోహాన్స్ వార్త పదిహేనవ అధ్యాయము మూడవ వచనము యోహాన్స్ వార్త పదిహేనవ అధ్యాయము మూడవ వచనము నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు దేనివల్ల పవిత్రత దేవుని వాక్యాన్ని బట్టి మన జీవితాలకు పవిత్రత అందుకనే కీర్తన అంటా ఉన్నాడు ఏమంటా ఉన్నాడు అంటే నూట పంతొమ్మిదవ కీర్తనలో తొమ్మిది పదకొండు వచనాల్లో చూస్తే అక్కడ చెప్తాడు ఏమంటా అంటే నీ వాక్యము చూడండి నూట పంతొమ్మిదవ కీర్తన తొమ్మిదవ వచనము పదకొండవచ్చిన ఆయన చదువుతున్నాను తొమ్మిది పదకొండు రెండు కూడా చదువుకుందాము యవనస్తులు దేవుని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందరు నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకున్న చేతనే కదా వచనం కూడా నేను నీ ఎదుట పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను చూడండి వాక్యం ఏం చేస్తూ ఉందంటే అది ఏం చేస్తుందంటే శుద్ధిపరుస్తూ ఉంది ఏం చేస్తుందంటే మానవుడు పాపం చేయకుండాట్లుగా మానవుణ్ణి అదుపులో ఉంచుతూ ఉంది రెండో మాట చూసుకున్నట్లయితే అక్కడ అంటాడు నా హృదయంలో వాక్యం ఉంచుకుని ఉన్నాను ఆ కారణం చేత నేను ఇప్పుడు ఏం చేయలేకపోతా ఉన్నా అంటే పాపము చేయలేకపోతా ఉన్నాను అంటే పాపము నుండి పవిత్రీకరించేది పాపాన్ని నుంచి దూరపరిచేటటువంటి వాక్యము ఈ వాక్యమైనటువంటి దేవుడు ఆయన ఎక్కడ ఎక్కడుంటా ఉన్నాయంటే నీ హృదయంలో నివసించడానికి ఆయన ఇష్టపడి ఆయన ఆది ఉన్నటువంటి వాడు సర్వాన్ని సృష్టించడానికంటే ముందరున్నటువంటి వాడు ఆ వాక్యమైనటువంటి దేవుడు ఆయన కృపాసత్య సంపూన్నుడుగా ఈ లోకానికి దిగి వచ్చాడు మానవావతారిగా శరీరధారిగా ఆయన వచ్చి ఆయన ఎక్కడ ఉండాలని కోరుతూ ఉన్నాడంటే మానవుల హృదయాల్లో ఉండాలని ఆయన కోరుకుంటూ వచ్చాడు నీలో ఉండాలని ఆయన కోరుకుంటూ వచ్చాడు నీతో కూడా వాసం చేయడానికి ఆయన ఏం చేశాడంటే ఆయన వాక్యముగా మారి నీతో కూడా ఉంటా ఉన్నాడు ఆయన నీ హృదయంలో నివసించే దేవుడు మాత్రమే కాదు నువ్వు ఎప్పుడైనా కానీ ఈ దేవుని యొక్క గ్రంథం చెంతకొచ్చినప్పుడు ఈ వాక్యం ఏం చేస్తుందంటే నీతో మాట్లాడుతూ ఉంటుంది ఇంతగా ఆయన ఏం చేస్తున్నా అంటే నీకు సమీపంగా రావడానికి ఒక పాపాత్ముడైనటువంటి ఒక మనుష్యుడిని పవిత్రీకరించి ఆయన శుద్ధిపరిచి ఆయన యొక్క రూ ఆయన తన యొక్క రూపాంతరాన్ని ఇవ్వడానికి ఆయన లోకానికి దిగి వచ్చినటువంటి దేవుడుగా ఉంటా ఉన్నాడు అందుకనే ఈ వాక్యాన్ని గురించి రాయబడుతూ దేవుని వాక్యం ఎలాంటిదంటే నూట పంతొమ్మిదవ కీర్తన యాభై వచనంలో ఏమని ఉంటుందంటే నూట పంతొమ్మిదవ కీర్తన వచనము నీ వాక్యము నన్ను ఏం చేస్తుందంట బ్రతికించేది అనుదినము బ్రతికిస్తుంది కాబట్టి వాక్యమైనటువంటి దేవుడు అది ఏం చేస్తున్నాయంటే ఆ దేవుడు నిన్ను నన్ను కూడా బ్రతికిస్తూ ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు శుద్ధిపరిచిన వాడు నీ పాపాలను క్షమించిన వాడు నిన్ను పవిత్రీకరించిన వాడు ఆ నీతో కూడా ఉండడానికి ఇష్టపడిన వాడు నీకు జీవాన్ని అందించేందుకు ఇష్టపడుతున్నటువంటి వాడు అందును బట్టి మనం ప్రభుని స్థుతించాలి అంతేకాదు ఈ వాక్యం ఏం చేస్తుందంటే అనుదిన యాత్రా జీతంలో అదేం చేస్తుందంటే దినదినము ఆయన నిన్ను బయలు ఆయన నీకు బయలుపరుస్తూ ఉంటుంది యోహాన్ స్వార్త ఐదో అధ్యాయం ముప్పై తొమ్మిదవచంలో ఒక చక్కని మాట రాయబడతా ఉంది చూడండి యోహాన్ స్వార్త ఐదవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనము యోహాన్ స్వార్త ఐదవ అధ్యాయము ముప్పై వచనము ఆయన యూదులతో మాట్లాడితే ఇలా అంటున్నాడు లేఖనముల ఎందు మీకు నిత్య జీవము కలదని తలంచుచున్నారు కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు అవే నన్ను నన్నుగూర్చి సాక్షమిస్తాము ఏవి సాక్ష్యం ఇస్తా ఉన్నాంటే ఈ లేఖనము ఏం చేస్తుందంటే ఇదిగో దేవుడినితో కూడా ఉన్నాడు ఆ నిత్యం ఇచ్చి అంటే దేవుడినితో కూడా ఉన్నాడు అనేటి సాక్ష్యము అనుదిన జీవితంలో అది నీతో కూడా పలుకుతూ ఉంటుంది నిన్ను బలపరుస్తూ ఉంటా ఉంది నీకు నెమ్మదినిస్తూ ఉంటా ఉంది నూట పంతొమ్మిదవ కీర్తన నూట అరవై ఐదవ వచ్చంలో చూసినప్పుడు నీ వాక్యము నాకు నాకెంతో నెమ్మదిని ఇస్తూ ఉంటా ఉంది కాబట్టి నెమ్మదినిచ్చేటటువంటి వాక్యముగా కాబట్టి కాల సమయంలో ఉన్నటువంటి దేవుడు అందును బట్టి ప్రభువుని మనం స్థితించవలసిన వారంగా ఉంటున్నాం రెండవ మాటగా మనం గమనిస్తే ముప్పై మూడవ కీర్తనలో వచనానికి వస్తే ముప్పై మూడవ కీర్తన నాలుగవ వచనము రండి ముప్పై మూడవ కీర్తన నాలుగవ వచనము వాక్యము యదార్థమైనది ఆయన చేయునదంతయు నమ్మకమైనది ఆయన చేయనదంత నమ్మకమైనది ఆయన ఎలాంటి వాడు అంటే నమ్మకమైనటువంటి దేవుడు ఆయన నమ్మకమైనటువంటి దేవుడు గాడ్ ఆఫ్ ట్రూత్ ఆయన పేరు నమ్మకమైనటువంటి దేవుడు మనం నమ్మకస్తులము కాకపోయినప్పటికీ కూడా ఆయన ఏం చేస్తున్నాయంటే నమ్మకమైనటువంటి దేవుడుగా నీ జీతంలో ఉంటూ ఉన్నాడు అందుకనే ఆ నమ్మకమైనటువంటి ఆ దేవుడు ఆయన ఏం చేస్తున్నాడంటే నీలో నాలో కూడా ఆయన తన కార్యాన్ని సంపూర్ణం చేస్తూ వస్తున్నటువంటి దేవుడుగా ఉంటా ఉన్నాడు చూడండి ద్వితీయ కాండము ముప్పై రెండవ అధ్యాయంలో ముప్పై రెండవ అధ్యాయము నాలుగవ వచనములో ఒక మాట అంటాడు ద్వితీయో కాండము ముప్పై రెండవ అధ్యాయము నాలుగవ వచనము ద్వితీయోపదేశ కాండము ముప్పై రెండవ అధ్యాయము నాలుగవ భావచనము ఆయన ఆశ్రయదుర్గముగా దుర్గముగా ఉన్నాడు ఆయన కార్య ఆయన కార్యము సంపూర్ణము ఆయన చర్యలన్నీ న్యాయములు ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగినటువంటి దేవుడు ఆయన ఎలాంటి వాడంటే నమ్ముకొనదగినటువంటి దేవుడు ఈ నమ్ముకొన దగినటువంటి ఈ దేవుడు ఆయన కార్యములు ఏం చేస్తున్నా సంపూర్ణమైనటువంటి కార్యం నీ జీతంలో ఆయన ఒక సంపూర్ణమైనటువంటి రక్షణ ప్రణాళికను ఆయన నీ జీవితంలో జరిగిస్తూ వచ్చాడు నిన్నేదో ఈ లోకంలో ఏదో కొద్ది కాలానికి మాత్రమే నిన్ను ఏర్పాటు చేసుకోలేదు కొద్ది కాలానికి మాత్రమే నిన్ను మరి పిలుచుకోలేదు ఆయన ఏం చేస్తున్నానంటే తను నమ్మకస్తుడిగా ఆయన ఏం చేస్తున్నా అంటే సదాకాలం వరకు నిన్ను తనతో కూడా ఉంచుకోవడానికి నిన్ను ఏర్పాటు చేసుకున్నటువంటి వాడు అందుకనే ఈ యొక్క మరి నమ్మకమైనటువంటి ఈ దేవుడిని గురించి అపస్త్రమైనటువంటి పౌలు అంటాడు ఏమంటాడంటే చూడండి మరి ఒకటవ కొరెంతీలకు రాసినటువంటి పత్రిక ఒకటవ అధ్యాయము తొమ్మిదవచనములో ఓ చక్కని మాట అంటాడు మొదటి కొరెంతీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిదవ వచనము మన ప్రభు అయిన యస్సు క్రీస్తు అను తన కుమారు సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు ఈ దేవుడు ఎక్కడికి పిలిచాడు అంటండి తన కుమారుని యొక్క సహవాసానికి ఆ శ్రేష్టమైనటువంటి ఆ దేవుడు ఉన్నతమైనటువంటి ఆ దేవుడు ఆయన ఎక్కడికి పిలుస్తా ఉన్నా అంటే తన కుమారునితో సహవాసం చేయడానికి ఆయన నిన్ను నన్ను కూడా పిలుస్తూ వస్తున్నటువంటి దేవుడిగా ఉంటా ఉన్నాడు ఇందాకనే మనం చదువుకుంటూ వచ్చాం మొదటి వ్యవహారం రాసిన పత్రిక ఒకటో అధ్యాయం తొమ్మిదో చములో అక్కడ రాయబడింది అక్కడేమని ఉంటుందంటే మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగినవాడు నీతిమంతుడు గనక అవి నమ్మదగినటువంటి దేవుడు ఏం చేస్తున్నా అంటే నీ సమస్త పాపముల నుంచి నీ దుర్నీతి నుంచి ఆయన నిన్ను పవిత్ర పరిచేటటువంటి వాడు ఫిబ్రిల్ రాసినటువంటి పత్రికలో పదవాధ్యాయం ముప్పై ఆరు చెబులు అంటాడు వాగ్గానం చేసేటటువంటి దేవుడు నమ్మదగినటువంటి వాడు వాగ్గానం చేసినటువంటి ఆ దేవుడు ఎలాంటి వాడంటే నమ్మదగినటువంటి దేవుడుగా ఉంటా ఉన్నాడు రెండవ తెస్లోని రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయం మూడవ విషములో చూస్తే ఆయన ఎలాంటి వాడు అంటే సమస్తమైనటువంటి దుష్టత్వము నుంచి మిమ్మల్ని తప్పించుటకు ఆయన నమ్మదగినటువంటి వాడు చూడండి సమస్తమైనటువంటి దుష్టత్వాన్ని ఆయన ఏం చేస్తాను అంటే ఈ లోకములో నువ్వు జీవిస్తూ ఉండగా ఆయన్ని నువ్వు నన్ను కూడా తప్పించేటటువంటి వాడు అందును బట్టి మనం ఆయన్ని స్థుతించాలి ఒకవేళ నువ్వు నమ్మదగినటువంటి వాడిగా ఉండకపోవచ్చు కానీ ఆయన ఎలాంటి అంటే నీ జీవితంలో అనునిత్యము నీతో కూడా ఉంటూ నిన్ను తన సహవాసానికి పిలిచి తనతో కూడా నడుచుకోవాలని కోరుకుని అన్ని రీతిలుగా అన్ని విధాలుగా నిన్ను కాపాడుతూ ఉన్నటువంటి దేవుడు వాక్యమయ్యున్నటువంటి దేవుణ్ణి బట్టి మనం ప్రభుని స్థుతించాలి రెండవదిగా ఆయన నమ్మదగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు అందును బట్టి ఆయన్ను స్థుతిస్తూ రావాలి మూడవదిగా చూస్తే రండి కీర్తనల గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము ఐదవ వచనము కీర్తనల గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము ఐదవ వచనము ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు ఆయన దేన్ని ప్రేమిస్తున్నాడంట ఆయన నీతిని న్యాయమును ప్రేమించేటటువంటి దేవుడు మాత్రమే కాదు ఆయన గాడ్ ఆఫ్ రైట్షియస్ ఆయన ఎవరు అంటే నీతి కలిగినటువంటి దేవుడు ఆయన ఆయన ఎవరు చెప్పండి నీతి కలిగినటువంటి దేవుడు ఆయన మనలో ఉన్నటువంటి ఆ యొక్క అన్యాయాన్ని కానీ దుర్నీతిని కానీ దేన్ని కూడా ఆయన సహించలేనటువంటి వాడు ఇజ్రాయెల్ ప్రజలు పాపం చేస్తూ వచ్చినప్పుడు వారిలో అనీతిమత్వం ఎప్పుడైతే కనబడుతూ వచ్చిందో వారిని ప్రతి నిత్యం కూడా వాళ్ళని ఏం చేస్తూ వచ్చాడంటే వారిని తనకు దూరం పెడుతూ వచ్చేవాడు ఈ నీతిమంతుడైనటువంటి ఈ దేవుడు ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే నిన్ను నన్ను కూడా నీతిగా చేయడానికి ఆయన ఇష్టపడుతూ వచ్చాడు మన లోకంలో పాపంలో ఉంటూ అన్యాయంలో ఉంటూ దుర్నీతిలో ఉంటూ దేవునికి అసహ్యమైనటువంటి కార్యాలు చేస్తూ ఉన్నప్పుడు ఆ దేవుడు నిన్ను నన్ను కూడా వదిలిపెట్టడానికి ఇష్టపడలేదు కానీ ఆయన ఏం చేశాడంటే ఆయన తన ప్రియ కుమారునితో ఇలా చెప్తూ వచ్చాడు నా కుమారుడా లోకమంతా కూడా దుర్నీతితో నిండిపోయింది పాపంతో నిండిపోయింది ఆ పాపంతో నిండిపోయినటువంటి ఆ ప్రజలను విడిపించడానికి నువ్వు వెళతావా అని చెప్పి ఆ యొక్క తన ప్రియకుమారు అంటే యేసుక్రీస్ ప్రభాని అడిగితే అని అన్నాడు అయ్యా నిన్ను వెళత్తాను నువ్వు వెళితే అక్కడ ప్రజలు నిన్ను తిరస్కరిస్తారు అయినా నేను వెళతాను ఒకవేళ నువ్వు అక్కడికి వెళితే వాళ్ళు నిన్ను తిరస్కరించడం మాత్రమే కాదు నిన్ను కొడాలతో కొడతారు అయినా నేను వెళతానే ఎందుకంటే ఇది నీ కార్యం నువ్వు నీ ప్రజలను నీతిగా మార్చాలని కోరుకుంటా ఉన్నావు అంతేకాదు నువ్వు సినువనెక్కాలి దానికి కూడా నేను ఒప్పుకుంటాను వారిని గడ్డపు ఆ యొక్క చంపలను పట్టుకుని పెరిగి వేస్తారు అయినా నేను ఒప్పుకుంటాను ఎందుకంటే నీ కార్యాన్ని నెరవేర్చడానికి నేనున్నాను ఆ నీతిమంతుడైనటువంటి ఆ దేవుడు నిన్ను నన్ను కూడా నీతిగా చేయడానికి కొరకై ఆయన ఏం చేశాడంటే ఆ యొక్క మహిమ కలిగినటువంటి ఆ సింహాసనాలంతట్టు కూడా విడిచిపెట్టాడు ఆయన మానవులతో కూడా దిగి రావడానికి తను తాను తగ్గించుకోవడానికి ఇష్టపడిన వాడే ఆయన శరీరీతిగా రిక్తునిగా మానవునిగా వచ్చి శిలువ శిలువను సహించినంతగా తను తాను తగ్గించుకుంటూ వచ్చాడు మరణాన్ని అనుభవిస్తూ వచ్చాడు ఆయన మరణాన్ని బట్టి నిన్ను నన్ను కూడా ఆయన నీతి మంతునిగా చేసినటువంటి వాడిగా ఉంటున్నాడు చూడండి ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం రోమీలకు రాసినటువంటి పత్రిక రోమీలకు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ అధ్యాయము ఐదవ అధ్యా క్షమించండి నాలుగవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము నాలుగవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడిను ఆయన దేని నిమిత్తం అప్పగింపబడతా వచ్చా అంట మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనం ఏం కావాలని ఆయన నీతి కావాలని ఆయనతో కూడా సమరూపం కలిగినటువంటి వారిగా మనం మార్చబడాలని ఆయన కోరుకుంటూ వచ్చాడు అందుకనే ఒక మాట మొదటి కొరింతీలకు రాసినటువంటి పత్రికలో మొదటి అధ్యాయము ముప్పై వచ్చిలో ఒక మాట ఉంటుంది చదువుకుందాం మొదటి కొరింతీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము ముప్పై ఒకటవ అవచరము ముప్పై ఒకటవ వచ్చినము అతిశయించువాడు ప్రభువు నంది అతిశయింపవలనని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమున ఆయన మనకేమయ్యాడంటే నీతి అవుతూ వచ్చాడు ఏమైతూ వచ్చాడు ఆయన నీతిగా మారుతూ వచ్చాడు పరిశుద్ధ గ్రంథంలో మనం చూసుకుంటే అనేక పర్యాలు యహోవా నీతి గలవాడు యహోవా నీతి గలవాడు ఆయన ఆయన నీతితో తన కార్యాలను చేయాలని కోరుకుంటున్నటువంటి వాడు అని పరి మరి చెప్పబడతా వచ్చింది ఆ నీతిమంతుడైనటువంటి ఆ దేవుడు నిన్ను నన్ను కూడా అన్యజన్యమైనటువంటి మనల్ని తనతో కూడా ఆయన నీతికి సమరూపమైనటువంటి నీతిలోనికి తీసుకుని వెళ్ళడానికి కొరకై నీ కొరకై ఆయన తను తాను అప్పగించుకున్నవాడు ఆ నీతిమంతుడైనటువంటి దేవుడు నిన్నీ కొరకై నా కొరకై అప్పగించుకున్నాడు కనుక అందును బట్టి ప్రభా ఈరోజు నిన్ను నన్ను కూడా ఏం చేశానంటే ఇప్పుడు మనం ఎలా ఉంటా ఉన్నామంటే దేవదూతలంటా లోకంలోనికి తొంగి చూస్తూ ఉన్నారంటే ఎందుకు ఎందుకు అంటే ఆ నీతిమంతులైనటువంటి ఆ సంఘాన్ని మేము చూడాలి ఆ నీతిమంతులైన ఆ బిడ్డని నేను చూడాలి ఎందుకంటే ఇది మా ప్రభుకున్నంత నీతిని దేవుడు వారికి ఆరోపిస్తూ వచ్చాడు మాకు ఆరోపించలేదు మాకివ్వనటువంటి నీతిని ఎవరికి ఇచ్చాడంటే ఈ భూలోకంలో ఉన్నటువంటి జన్లకిచ్చాడని వాళ్ళు ఏం చేస్తున్నారంటే పరులోకముల నుంచి తొంగి చూడాలని వారు కోరుకుంటున్నారంట అంతటి ఔన్నత్యమైనటువంటి స్థితిలోనికి దేవుడు మనల్ని తీసుకుని వెళుతూ వచ్చాడు అందును బట్టి ఆ నీతిని మనకు ఆరోపించిన దాన్ని విధానాన్ని బట్టి మనం ప్రభుని ఆరాధించవలసిన వారంగా ఉంటున్నాం తర్వాత రండి కేత్తల గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము ముప్పై మూడవ అధ్యాయము ఐదవ వచనాన్ని చదువుకుందాం కీర్తన గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము ఐదవ వచనము ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు లోకము యహోవా కృపతో నిండి ఉన్నది లోకము యహోవా కృపతో నిండి ఉన్నది అది ఇంగ్లీష్లో ఏమని రాయబడింది అంటే ద ఎర్త్ ఈస్ ఫుల్ ఆఫ్ ద గుడ్నెస్ ఆఫ్ ద లాడ్ అంటే ఏంటి ఈ లోకమంట దేవుని యొక్క మంచితనముతోటి నింపబడి ఉందంట దేని చేత నింపబడింది దేవుని యొక్క మంచితనం చేత నింపబడి ఉంటా ఉంది కాబట్టి ఈ దేవుడు ఎవరు అంటే గాడ్ ఆఫ్ గుడ్నెస్ ఆయన మంచి కలి మంచితనం కలిగినటువంటి దేవుడుగా ఉంటా ఉన్నాడు ఎంత మంచివాడు అంటే ఆయన ఎంత మంచివాడు అంటే కీర్తల గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనము కీర్తన గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనము చూడండి కీర్తన గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము ఎనిమిదవ యహోవా ఉత్తముడు యథార్థవంతుడై ఉన్నాడు కావున ఆయన తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించిన ఎవరికి ఉపదేశిస్తున్నాడంట తన మార్గాన్ని పాపులైనటువంటి మనకు ఉపదేశిస్తాం ఎందుకు మంచివాడు ఆయన ఆయన మంచి దేవుడు గనక గాడ్ ఆఫ్ గుడ్నెస్ మంచి దేవుడు గనక కృపచేత నిండి ఉన్నాడు నుండి ఉన్నదనే మాటను అక్కడేం రాస్తున్నా అంటే గాడ్ ఆఫ్ గుడ్నెస్ మంచి తనము చేత నింపబడినటువంటి వాడు గనక ఆయన నీకు నాకేం చేస్తున్నా అంటే తన మార్గాలను ఉపదేశం చేస్తా ఉన్నాడు తన అనుగ్రహ ఐశ్వర్యాన్ని మనపక్షంగా చూపించిన వాడిగా ఉంటా ఉన్నాడు అదే చెప్తాడు కదా రోమీలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము నాలుగవచనంలో ఒక మాట అంటాడు చూడండి రోమీలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము నాలుగవ వచనము దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందడుకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించదువా చూడండి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే దేవుని అనుగ్రహము లేకుంటే ఆయన అనుగ్రహ ఐశ్వర్యం ఆయన మంచితనము ఆయన ఏం చేస్తున్నాడంటే నీ మీద నా మీద చూపిస్తూ ఉన్నాడు ఇక మధ్యాహ్న కాల సమయంలో ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఇంకా ఎవరైనా మారు మనసు పొందకుండా ఉంటే ప్రభుని ఎరక్కుండా ఉంటే ఈ మంచి దేవుడు నిన్ను కరుణించాలని కోరుకుంటా ఉన్నాడు ఆయన తన రెండు చేతులు చాపి నిన్ను పిలుస్తూ ఉంటా ఉన్నాడు నా వద్దకు వస్తే నేను నీకు నిత్య జీవం ఇస్తాను నా వద్దకు వస్తే నీ జీవితాన్ని రూపాంతరపరుస్తాను ఎక్కడ లేని నెమ్మది శాంతి సమాధానం నీ జీవితంలో నేను ఇస్తాను నేను నా రాజ్యాధిక వారసునిగా చేసుకుంటాను అని ఆయన చెప్తూ ఉన్నటువంటి వాడు ఒకనకప్పుడు మన జీవితాల్లో కూడా ఆయన తన మంచితరాన్ని అంతటి కూడా ఆయన కృమ్మరించినటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు ఆయన కృమ్మరించి ఆయన్ను ఆయన మనల్ని ఏం చేశానంటే తన మార్గాల్లోనికి తీసుకుని వచ్చినటువంటి వాడు అంతేకాదు మన జీవిత కాలం అంతట్లో కూడా ఆయన తన మంచితనాన్ని మన మీద చూపుతూ ఆయన ఏం చేస్తున్నా అంటే మనల్ని నడిపిస్తూ ఉన్నటువంటి దేవుడు అందును బట్టి మనం ప్రభుని స్థుతించవలసిన వారంగా ఉంటున్నాం కానీ ఉదయకాల సమయంలో ఆయన ఉన్నటువంటి దేవుడుగా ఉంటా ఉన్నాడు రెండవదిగా చూసుకున్నప్పుడు ఆయన నమ్మదగినటువంటి దేవుడుగా ఉంటా ఉన్నాడు మూడవదిగా మనం చూసుకున్నప్పుడు ఆయన నీతిమంతుడైనటువంటి దేవుడుగా ఉంటున్నాడు నాలుగవదిగా మనం చూసినప్పుడు ఆయన ఎలాంటి వాడంటే మంచి దేవుడుగా ఉంటున్నాడు ఐదవదిగా చూస్తే ఇక్కడ గ గమనించి చూస్తే ఆరో వచనం నుంచి ఆరో వచ్చనం నుంచి తొమ్మిదవ వచనానికి మనము బాగా అన్నంతటిని కలిసి చదువుకుందాం యహోవా వాక్కు చేత గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము ఆరు నుంచి ఏడు వచనాలు యహోవా వాక్కు చేత ఆకాశము కలిగెను ఆయన నోటి ఊపిరి చేత సర్వ సమూహము కలిగెను సముద్ర జలములను రాసిగా కూర్చువాడు ఆయనే అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే లోకులందరూ యహోవాయందు భయభక్తులు నిలపవలను భూలోక నివాసులందరూ ఆయనకు వెరువవలెను ఆయన మాట సెలవీయగా దాని ప్రకారమాయను ఆయన మాట సెలవీయగా దాని ప్రక ఆయన ఎంత శక్తివంతుడో అక్కడ రాయబడతా ఉంది ఆయనకున్న శక్తి అంతా కూడా అక్కడ జ్ఞాపకం చేపడతా ఉంటా ఉంది చూడండి ఆయన వాక్కు చేత ఆయన సెలవిచ్చాడంట కలుగునుగాక ఆకాశం కలుగుతా వచ్చింది చూడండి అక్కడ అంటున్నాడు ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వసమూహం కూడా కలుగుతా వచ్చిందంట ఆయన ఆయన ఊపిరి అక్కడ వెదజల్లగానే అక్కడ ఏమైందంటే ఆకాశ సర్వ సమూహం అంతా కూడా అక్కడ అలా వస్తూ వచ్చింది ఎంత శక్తివంతుడైనటువంటి దేవుడు ఆయన ఈ శక్తివంతుడైనటువంటి దేవుడు బలమైనటువంటి దేవుడు ఆయన మరి పాపుల విషయంలో మానవుల విషయంలో ఆయన మాత్రం ఒకటి చేయలేకపోతూ వచ్చాడు ఆయన గురించి ఒక మాట రాయబడతా ఉంది చూడండి హెబ్రియల్కి రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము హెబ్రియల్ హెబ్రియల్కి రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము మూడవక్షరంలో చూస్తే ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు ఆయన ఏం చేస్తున్నాడంట తన మహత్తు గల మాట చేత ఆయన ఏం చేస్తున్నాడు సమస్తాన్ని నిర్వహిస్తున్నాడు ఆయన ఎంత శక్తివంతుడో చూడండి లోకంలో ఏదైనప్పటికీ ఆయన మాట సెలవిస్తే అది నిర్వహించబడతా ఉంది అయితే పాపుల విషయంలో అక్కడ తర్వాత మాట రాయబడతా వచ్చింది ఏమని రాయబడింది అంటే తర్వాత ఏమంటున్నాడు ఏమంటున్నాడు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి చూడండి ఏం చేయాల్సి వచ్చిందంట ఎంత శక్తివంతమైందో పాపం చూడండి అన్నీ చేయగలిగాడు మాట చేత కానీ పాపం విషయం వచ్చేటప్పటికీ పాపంని పాపమా నువ్వు వెళ్ళిపో అని ఆయన చెప్పలా సాతానా నువ్వు వెళ్ళిపో అని ఆయన చెప్పలా దాని విషయంలో ఆయన ఏం చేశాడంటే ఆయనే తానే దిగివచ్చి శుద్ధీకరణ చేశాడు ఎందుకో తెలుసా నిన్ను నన్ను కూడా తన యొక్క మరి ఆ యొక్క కార్యం ద్వారా ఆయన దిగివచ్చి ఆయన చేసేట కార్యం ద్వారా నీకు తన యొక్క ప్రేమను వెల్లడిపరచాలని మీ మీద తన యొక్క కృపను కృమరించాలని ఏంటో నువ్వు ఎరగాలని ఆయన దిగివచ్చేటువంటి దేవుడు ఆ శక్తివంతుడైనటువంటి దేవుడు ఆ దేవుడు ఏం చేస్తా వచ్చాడంటే నీ కొరకై తన శక్తిని బలాన్ని అంతటిని కూడా వదిలిపెట్టుకొని ఆయన ఎలా వచ్చాడు అంటే రిక్తునిగా వచ్చాడు నిరాకారుడుగా వచ్చాడు ఎందుకంటే నువ్వు తన శక్తి చేత నింపబడాలని ఆయన వచ్చి ఏం చేస్తున్నాడు అంటే ఇప్పుడు సినిమాలో మరణించి సమాధి చేయబడి తిరిగి మృత్యుంచాడుగా లేచి ఆయన ఏం చేశాడంటే పాపమా ఓ పాపమాన్ని మరణం ఎక్కడా అని చెప్పి ఓ ము ఆ పాపం యొక్క ముళ్ళును ఆయన విరిచిన వాడిగా ఉంటున్నాడు ఓ మరణమా నీ ఓ పాపమాన్ని విజయం ఎక్కడా అని ఆ యొక్క మరణపు ముళ్ళుని విరచడానికి తానే దిగి వచ్చిన వాడిగా ఉంటున్నాడు ఎందుకంటే నీ విషయములో నా ఆయన తన పునరుద్ధాన శక్తిని ఆయన చూపించడానికి ఇష్టపడిన వాడిగా ఉంటున్నాడు ఆ శక్తివంతుడైనటువంటి దేవుడు ఆయన ఏం కోరుకుంటూ వచ్చాయంటే మానవుడు అయినటువంటి నీవు కూడా తన శక్తిని అనుభవించాలి అందుకని అపోసరైనటువంటి పౌలు అంటాడు ఫిలిపీలకి రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయంలో ఏమంటాడంటే ఆయన పునరుద్ధాన శక్తిని ఎరుగు నిమిత్తము సమస్తం నేనేం చేస్తానంటే పెంటతో సమానంగా ఎంచుకుంటా ఉన్నాను అంటే ఆయన బలాన్ని ఎరగాలి నీ జీతంలో ఆయన తన శక్తిని చూపించడానికి కొరకు ఈ లోకానికి వచ్చి నీ శక్తి తన శక్తిని అంతటినీ నీకు ఇస్తా ఉన్నాడు పాపంపై విజయం సమస్తంపై విజయం నువ్వు ఆయన దగ్గరికి వచ్చి ఆయన అడిగినప్పుడల్లా కూడా ఆయన శక్తి నీకు ఎలా ఉంటుందంటే అందుబాటులో ఉంటా ఉంది ఈ సంవత్సరం అంతా కూడా అన్న కూడా ఆ బలాన్ని గురించి ఆ బలం ఎంతగా మనకు అందుబాటులో ఉంటా ఉంది ఆ శక్తి ఎంతగా అందుబాటులో ఉంటా ఉందో మనం నేర్చుకుంటూ వచ్చాం కనుక ఆ బలాన్ని మనకివ్వడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నటువంటి దేవుడుగా ఉంటున్నాడు తర్వాత చూస్తే చూడండి శక్తివంతుడైన దేవుడు ఆయన నిన్ను నన్ను కూడా బలపరచడానికి ఆయన దిగి వచ్చాడు చూడండి తర్వాత పదకొండవచనానికి వస్తే ముప్పై మూడవ కితన పదకొండవ వచనము యహోవో ఆలోచన సదాకాలము నిలచడు ఆయన సంకల్పములు తరతరములుండును ఆయన ఏం చేకూరుతా ఉన్నాడంటే నీకు నాకు తన ఆలోచన ఇవ్వగోరుతున్నాడు గాడ్ ఆఫ్ కౌన్సిల్ ఆయన ఎలాంటి వాడు అంటే నీకు ఆలోచన ఇవ్వాలని ఆయన ఇష్టపడుతున్నటువంటి వాడిగా ఉంటున్నాడు నీ జీవితకాలం అంతట్లో కూడా ఆయన ఏం చేకూరుతా అంటే నేను నడిపించాలి తన ఆలోచనల చేత నిన్ను నడిపించాలని ఆయన ఇష్టపడుతున్న వాడిగా ఉంటున్నాడు చూడండి ఇంకొక మాట కీర్తన గ్రంథము నలభైవ అధ్యాయము ఐదవ వచనములో కీర్తల గ్రంథము నలభైవ అధ్యాయము ఐదవ వచనము ఇక్కడ అంటాడు చూడండి యహోవా నా దేవా నువ్వు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు వాటిని వివరించి చెప్పుదనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నాయి అవి ఎలా ఉన్నాయంటే లెక్కకు మించినటువంటి తలంపులు ఆ నిపక్షంగా కలిగినటువంటి వాడిగా ఉంటుంది బహు విస్తారమైనటువంటి తలంపులు నా కుమారిని నేను ఇలా చేయాలనుకుంటున్నాను ఇలా చేయాలనుకుంటున్నానని నీ జీవితంలో వ్యక్తిగతంగా మన పిల్లల విషయంలో ఎంత శ్రద్ధ కలిగి ఉంటామో వారిని ఒక ఉన్నత స్థానంలో చూడాలని వారు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలని ఎలా కోరుకుంటావో దేవుడు కూడా నీ అడలు అలాంటి ఆలోచనలు కలిగి ఉన్నాడు నువ్వేదో బలహీనుడుగానో ఒకవేళ నిర్దేవుడుగానో లేకపోతే ఉన్నానా అంటే ఉన్నానన్నట్లుగా కాదా ఉండాలని ఆయన కోరుకుంటుంది తన కొరకు శక్తివంతమైనటువంటి సాధనంగా ఉండాలని ఎన్నో ఆలోచనలు నిపక్షంగా కలిగి ఉన్నాడు ఆయన తన తలంపులు నిపక్షంగా విస్తారమైనటువంటి తలంపులు కలిగి ఉన్నాడు అయితే ఆ తలంపులను నువ్వు ఎరగాలని ఆయన కోరుకుంటున్నాడు ఎన్నో తలంపులు ఉన్నాయి అయితే ఆ తలంపులు తెలుసుకోవాలంటే నువ్వు ఏం చేయాలంటే ఆయన చెంతకొస్తే ఆయన తలంపులు తెలుస్తాయి ఆయన ఆ తలంపులను నీకిస్తూ ఉంటాడు నీ జీవితంలో విజయ సాధనలో విజయోన్ముఖుడిగా ముందరికి వెళ్ళగలిగేటటువంటి వాడే గుట్టావు కనుక ఇంకొక మాటని డాప్కర్ చేసుకుని మనం ఆరాధనలో ప్రవేశిస్తాము రండి కీర్తన గదము ముప్పై మూడవ అధ్యాయము ముప్పై మూడవ అధ్యాయము ఇరవై ఒకటవా వచ్చినము కీర్తనగ్రదము ముప్పై మూడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చినము మన ప్రాణము యహోవా కొరకు కనిపెట్టుకొని ఆయనే మనకు సహాయమురు మనకు ఖేడమురై ఉన్నాడు గాడ్ ఆఫ్ షీల్డ్ ఆయన ఎలాంటి వాడు ఉన్నాడంటే మనకు ఖేడముగా ఉంటా ఉన్నాడు మన ఆత్మీయ యాత్రా జీవితంలో అన్ని పరిస్థితుల మధ్య నిన్ను భద్రపరిచేవాడిగా ప్రొడక్టర్గా నేను నడిపించేటటువంటి వాడిగా దావిత్ అబ్రహాబుతో అట్టాడు అబ్రహాబ అబ్రహాబ్తోటి చూడి ఎవట్టాడు చోటి పదిహేను అధ్యాయము మొదటి వచ్చములో మొదటి వచ్చములో చూడండి ఎవట్టున్నాడు అబ్రహాబుతోటి ఇవి జరిగిన తర్వాత యహోవ వాక్యము అబ్రహాబుకి దర్శన వద్ద వచ్చి భయపడకుబు నీరు నీకు ఎలాంటి వాడట్టారా నేను నీకు కేడమును నీకు కాపుదలుగా ఉన్నాను నీకు భద్రతగా ఉంటా ఉన్నాను ఇది మన జీవితంలో మనతో కూడా ఆయన చెప్తున్నటువంటి ఆయన మనకు కేడముగా ఉంటా ఉన్నాడు ద్వితీయ దేశకాడము ఇరవై క్షమించండి ముప్పై మూడవ అధ్యాయం అనుకుంటాను ద్వితీయ దేశకాడము ముప్పై మూడవ అధ్యాయము ముప్పై మూడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ అవసరము ఇరవై తొమ్మిదవసరము ఇజ్రాయేలు నీ భాగ్యవెత్త గొప్పది యహోవా రక్షించిన ఏడల నిన్ను పోలి పోలినా వాడెవడు ఆయన నీకు సహాయకరమైన కేడుబు ఆయన ఎలా ఉంటాడట నీకు సహాయకరమైనటువంటి కేడుబుగా ఉంటా ఉంటాడు అందును బట్టి ఉదయకాల సభ్యుల్లో మనం ప్రభుని స్థుతించాలి కనుక ఆయన వాక్యమైనటువంటి దేవుడుగా ఉంటా ఉన్నాడు ఆయన నమ్ముకొరదగినటువంటి దేవుడుగా ఉంటా ఉన్నాడు ఆయన నీతిమంతుడైనటువంటి దేవుడుగా ఉంటా ఉన్నాడు ఆయన మంచి దేవుడుగా ఉంటా ఉన్నాడు అంతేకాదు తన శక్తిని నీ పక్షంగా చూపిస్తున్నటువంటి దేవుడుగా ఉంటా ఉన్నాడు అంతేకాదు ఆయన ఎలాంటి వాడి కూడా దాటే తన తలంపులను నీకిస్తున్నటువంటి దేవుడుగా ఉంటా ఉన్నాడు ఆలోచనకర్త అయినటువంటి దేవుడుగా నీ జీవితంలో ఉంటా ఉన్నాడు అంతేకాదు ఆయన నీకు కేడుముగా ఉంటున్న దేవుడుగా ఉంటున్నాడు ఈ దేవుణ్ణి నువ్వు ఆరాధించకుండా ఎట్లుండగలవు అందుకే నీ కాడు అంటున్నాడు నీతిమంతులారా యహోవాను బట్టి ఆనందగానం చే ఆనందగానము చేయుడి నీతిమంతులారాయోవాను బట్టి ఆనందగానం చేయండి ఎందుకు అంటే ఆయన ఏమై ఉంటున్నాడో దాని విషయాలను బట్టి మన దేవుని స్థుతిస్తే ఆయన ఏం చేస్తా అంటే నీ జీవితానికి శోభనిచ్చేంటి వాడు నీ జీవితానికి ఆయన వెలు సౌందర్యాన్ని ఇచ్చేంటి వాడు కనుక అటువంటి విధానంలో ప్రభుని ఆరాధించి ప్రభుని గాక